కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రెండు పూటల పని విధానం రద్దు చేయాలని విజయనగరం జిల్లా రాజం సిపిఎం పార్టీ మండల నాయకులు సిహెచ్ రామమూర్తి నాయుడు డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అప్పలరాము, ఆదినారాయణ, దాలిరాము, ధనంజీ, చంటి రాము, అప్పల నరసమ్మ వాళ్ళకి చేతిలో డబ్బులు ఉండడం వలన ఇవాళ రైతులకి కూలీ దొరకట్లేదని చెప్పేసి ఈ చట్టాన్ని పూర్తిగా ఆపియండి అని చెప్పేసి ఆయనే చెప్పాడు. మొదట ఇవాళ రైతులకు పనులకేమో మన కూలీ దొరకట్లేదు. ఆడికి 500 600 ఇస్తే కానీ కూలీ దొరకట్లేదు రైతుకి. ఎందుకు ఇవాళ నీకు పని ఉంది కాబట్టి. లేకపోతే నువ్వేమో 500 600 నువ్వేం పిలిచోడా? 150 రూపాయలకు ఆడు గొమ్మ చుట్టూ తిరగలం మనం. ఏమండి పని ఉందా? ఏమండి గొప్ప ఉందా? ఏమండి ఉడుపు ఉందా అని ఈవేళ మన చుట్టూ వాళ్ళు తిరుగుతాన్రు. అంటే ఈ చట్టం గొప్పతనం. ఇది దేశవ్యాప్తంగా కూలీలు సాధించుకున్న చట్టాన్ని ఈవేళ గవర్నమెంట్ మళ్ళీ తీసేయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకేసారి ఎత్తిస్తే వ్యతిరేకత వస్తుందని కాబట్టి ముందు గ్రూపుల్ని కలిపేశారు. అదేవిధంగా మేట్లను తీసేశారు. అదేవిధంగా భవిష్యత్తులో మీ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మరి ఉండదు, ఇంకా వాళ్ళు కూడా తీసేస్తారు. మేట్లతోనే పని చేయించుకుంటారు. ఎందుకంటే మీకు ఈవేళ గవర్నమెంట్ వ్యవస్థ ఎలాగొచ్చింది, ఊర్లో విద్యా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత సెక్రటరీ